కుండలిని సిద్ధ మహాయోగం శక్తి ప్రయాణం. కుండలిని శక్తి జాగృతి వలన శక్తి వెన్నెముక చివరన ఉన్న సుషుమ్న నాడిలోనికి విచిత్రంగా ప్రవేశిస్తుంది. అప్పటికే స్వయంగా మూలబంధం దానికదే పడుతుంది. ఎటూ దారి లేక సుషుమ్నలోనికి ప్రవేశించి మూలాధార చక్రమును తాకును. మూలాధార నాడీ సముదాయంలోని నాడులలోనికి అనగా వెన్నెముక చివర నుండి రెండు కాళ్ల పర్యంతం అనేక కదలికలు, అనేక ఆసనాలు వాటికవే కలుగును. కాలి భాగములలో ఉన్న సకల వ్యాధులు పోవును. ఇవి పూర్తిగా శుభ్రపడిన కొన్ని రోజుల తర్వాత వెన్నెముక చివరకు కొంచెం పైన లింగానికి వెనుక భాగం నుండి స్వాధిష్టాన చక్ర నాడులు పొత్తి కడుపునకు లింగస్థానమునకు వ్యాపించును. ఈ యొక్క నాడులలోనికి శక్తి ప్రవేశించి వీనికి సంబంధించిన అనేక విచిత్రమైన క్రియలు జరుగును. స్వయంగా వజ్రోళి సిద్ధించి సాధకుడు లేక సాధకురాలు వీర్యవంతులై సకల గర్భదోషాలు పోయి వీర్యశక్తితో అగ్నికి గాలి తోడైనట్లు కుండలిని మాతకు రేతస్సు శక్తి కలిసి ఊర్ధ్వ రేతస్కుడగును. అక్కడి నుండి శక్తి ప్రవాహం కొన్ని రోజులకు బొడ్డు భాగానికి వెనుక భాగమున వెన్నెముకనందు మణికర్ణిక అగు మణిపూరక చక్ర నాడులలోనికి ప్రవేశిస్తుంది. ఈ చక్ర నాడులు పొట్టలోని అన్ని భాగాలకు వ్యాపించి ఉంటాయి. శక్తి ఈ యొక్క నాడులలోనికి ప్రవేశం జరగగానే అనేక కదలికలు మొదలై జీర్ణాశయంలోని పేగులలోని అనేక వ్యాధులు పోవును. పేగులు వాటికవే మెలకలు తిరుగుతూ నౌళి అనేటువంటి క్రియలు వాటికవే సిద్ధించును. పొట్టలోని వ్యాధులు మరియు పొట్ట బాగా సన్నపడి ఉద్యాన బంధం సిద్ధించును.